తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. ఏబీవీపీ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాతో గడియారం సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి మల్లేపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ, నిజాం రాక్షస పాలన నుండి విమోచన పొందిన తెలంగాణ ప్రజలు స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకునే హక్కులు లేవన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం గర్హనీయమన్నారు. ఒక వర్గం మెప్పు కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అణచివేయడం తగదన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ట్రాక్టర్ సెంటర్లు ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి అఖిల భారతీయ డిమాండ్ చేస్తూ ర్యాలీ చేయడం జరిగింది. మరి ఎంతో మంది విద్యార్థులు, ఎంతో మంది తెలంగాణ ప్రజానికలందరూ కూడా ఆత్మార్పణ చేసుకొని వాళ్ళ ప్రాణత్యాగాలు చేసుకుంటే వాళ్ళ ప్రాణత్యాగ పునాదుల పైన నిర్మించబడిన ఈ తెలంగాణ రాష్ట్రం పైన ఈ కల్లకుండ్ల కేసీఆర్ అనే ఒక నిజాం రజాకారి యొక్క 8వ నిజాం వారసుడు, ఆ యొక్క కాసిం రజవి 7వ వారసుడు అయితే ఈ రోజు 8వ నిజాం వారసుడు కే కల్లకుండ్ల కేసీఆర్ అని చెప్తా ఉన్నాం. మరి ఈ యొక్క ఈ మజ్లిస్ పార్టీ కోసం, కేవలం రజాకారుల పార్టీ, కేవలం మత మార్పిడి కోసం ఏర్పడినటువంటి ఈ యొక్క మజ్లిస్ పార్టీ కోసం ఏదైతే ఉందో ఈ మత యొక్క మత రాజకీయాల కోసం, ఈ యొక్క మత ఓటు బ్యాంక్ కోసం, ఈ మైనార్టీ ఓటు బ్యాంకుల కోసమే మీరు ఈ రోజు ఈ తెలంగాణ దినోత్సవాన్ని ఇగో అధికారం నిర్వహించడం ఉంది. మరి ఎంతో మంది విద్యార్థులు కూడా సాగరేలమ్మ కావచ్చు, మరి కొమరం భీమ్ కావచ్చు, నారాయణ పవర్ లాంటి విద్యార్థులు కూడా నిజాం మీద ఒక దాడి చేసినారు, బాంబు దాడి చేసినారు. అలాంటి విద్యార్థుల ప్రాణత్యాగాలను 2000 మందిని వరుసగా పెట్టి కాల్చి వారి యొక్క పోటీ పడి మరి కాల్చిన నిజాం యొక్క నివృత్త పాలనకు, ఈ యొక్క రాక్షస పాలనకు నిలబెట్టిన నిదర్శనం ఈ యొక్క నిజాం అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఇంకో నిజాం గని చలామణి అవుతున్నటువంటి కేసీఆర్ త్వరలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు గట్టిగా గద్దెదించే వరకు కూడా ఎప్పుడు కూడా ఏబీవీపీ కూడా ముందుంటది. మీకు ప్రతిపక్షమేనని మీరు వేసినారు కేసీఆర్, ఈ యొక్క మీకు ఏకైక ప్రతిపక్షం ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరోసారి హెచ్చరిస్తూ మరోసారి తెలుసుకుంటూ, కానీ తెలంగాణలో మాత్రం జరుగుతుంది ఏంటంటే ఆ యొక్క మహారాష్ట్రలో అధికారికంగా విమోచన దినోత్సవం చేస్తారు, కర్ణాటకలో అధికారికంగా విమోచన దినోత్సవం చేస్తారు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే తెలంగాణలో మనం జరుపుకోము, ఎందుకంటే ఇక్కడ కేవలం కేసీఆర్ గారు మాత్రం ఉంటారు, నిజాం నికృష్ట పాలన పాలించే ఒక వ్యక్తి ఉంటాడు. అందుకే తెలంగాణ ఉద్యమం సమయంలో విద్యార్థులంతా ఉద్యమం చేస్తుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం వస్తే మనం ఖచ్చితంగా అధికారికంగా మనం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నామని చెప్పిండు. మరి ఇంతవరకు మీ మాటలు నిలబెట్టుకున్నారు కేసీఆర్ గారు, కేవలం రజాకారుల పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ ఓటు కోసం, మీ యొక్క మత రాజకీయాల కోసం, మీ యొక్క ఓటు బ్యాంకు కోసం ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పక్కకు పెట్టడం జరిగింది. అయ్యా కాల్ముక్త బాంచన్ అనేటోళ్లకు మాత్రమే మీరు అధికారం ఇచ్చారు ఇంతవరకు, ఆ యొక్క ఇంకా పోలేదని చెప్పేసి అర్థమైందని చెప్పేసి ఈ యొక్క ఏబీపీ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు నల్గొండ గడ్డ మేంచి నల్గొండ శాఖ మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని గద్దెదింపి ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చి అన్ని కాలేజీలలో అన్ని ప్రభుత్వాలలో మీ యొక్క మా యొక్క త్రివర్ణ పతాకాన్ని ప్రతి కాలేజీలో ఎగేస్తామని చెప్పేసి ఏబీపీ నుంచి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ముక్కెర భరత్, రేవల్లి కిరణ్, అక్షయ, శశిశ్రీ, శైలజ, ఝాన్సీ సంపత్, నర్సిరెడ్డి, అనుదీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.